మండలములో సూర్యుని చేత వికసింపజేయబడిన తామర పువ్వును సేపు మాట అయిన ఒక్క మాట తప్పు మాట రాలేదయ్యా, కాబట్టి వ్యాకరణం అంతా చదువుకొని ఉంటాడు అని ఇవన్నీ నిర్ధారణ చేసి ఇటువంటి వాడు దూతగా ఉంటే రాజుకి ఏ కార్యమైన నెరవేరుతుంది. ఉద్యతాశేర్ అరేరపి, కత్తి ఎత్తి చంపుదామని సిద్ధపడిన శత్రువు కూడా మెత్తపడి దించక తప్పదు ఇటువంటి వాడు వెళితే అన్నాడు రాముడు. దీని లోపల ఏముంది రహస్యం? ఈయన భగవానుని సందేశాన్ని బంధములోనున్న జీవునకు అందించడానికి సమర్థుడైనటువంటి దూత. ఇటువంటి వాడు నాకు దూతగా దొరికితే సీత నాకు లభిస్తుంది. జబ భగవంతుడు ఎప్పుడూ మనని పొందలేడు. భగవంతుడు మనను ఆర్తితో కాని కావాలి కావాలంటే భగవంతుడే తనంతా తాను అన్వేషించి మన దగ్గరికి మనకు తన సందేశాన్ని అందించేటువంటి మహాపురుషుడిని పంపిస్తాడు. ఆ మహాపురుషుడు మన దగ్గరికి వచ్చి ఆయన ఇచ్చిన సందేశాన్ని మనకిస్తాడు. అదే మంత్రం అంటారు, ఈయననే గురువు అంటారు. కాబట్టి ఆ మహాపురుషుడు లభించడం ఎంతో అదృష్టం ఉంటే లభిస్తుంది. సీతమ్మకి బయలుదేరాడు ఎవడైనా వేదములన్నీ చదువుకున్నవాడు. ఇది ఉపనిషత్తు చెప్పింది. ఎప్పుడైనా నీకు ఈ సాంసారికమైనటువంటి భోగముల వలన విసుగు కలిగి ఏమీ భోగం అనుభవిస్తున్నాం, దీనిలో అనుభవించిన సుఖమేమని కాని ఒక దిగులు కలిగితే అయ్యో పొందవలసిన దానిని పొందలేదే, వినవలసిన వినలేదే, ఇంత జీవితం వ్యర్థమైందే అని నీకు ఎప్పుడైనా అనిపిస్తే ఎక్కడికి వెళ్ళాలి? సగురుమేవాభిగచ్చేత్, వెంటనే గురువు దగ్గరికి వెళ్ళు. అంతేనే కాని దేవుడి దగ్గరికి ఆశ్రమాలకి వెళ్ళిపోకు. ఎక్కడికో హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసినట్టు నీ తపస్సు లభించడు. సగురుమేవాభిగచ్చేత్ అని ఉపనిషత్తు చెప్పింది. కనుక ఒక గురువు ఉంటే తప్ప భగవానుడు తనంత తానుగా తనను పొందవాలని కోరిన వాడిని చేర్చుకోలేడు. అంటే ప్రతివారు గురువు దగ్గరికి వెళ్ళాలి. కాని గురువు ఎవడు? మన మీద వాడు గొప్పలు చూసి మహిమలు చూసి గురువుగా ఆశ్రయించకూడదు. ఎవడు భగవానుని దర్శిస్తాడో, ఎవడు భగవాను చేత ప్రేమించబడతాడో, ఎవడు భగవాను యొక్క సర్వ అవయవ సర్వస్వరూప సర్వరూపముల యొక్క సారమును గుర్తిస్తాడో, అటువంటి మహాపురుషుడు ఒకడు మనకి స్వామి పంపిస్తాడు. వాడు మనకు ఒక మంత్రాన్ని, మనకి ఏది ఉచితమో ఆ మంత్రాన్ని ఇస్తాడు. మనము పొందుతాము. దానివలన మన లోపల ఈ అంటే లోపల శరీరము లోపల ఉన్న ఆత్మ ఇంతసేపు దుఃఖములతో అంటే 500 మంది రాక్షసుల మధ్య నలుగుడు పడుతున్నది దుఃఖములు కలిగి ఒక్కసారి సుఖమును అనుభవిస్తుంది. కాబట్టి ఇందులో ఉండగానే మనము సుఖమును అనుభవించడానికి మార్గం చూపిస్తోంది సుందరకాండ. ఎక్కడ లంకలో ఉండగా సీతమ్మకి 10 నెలల తరువాత ఆంజనేయ స్వామి వెళ్లిన తర్వాత మరి దుఃఖము కలుగలేదు, రావణాసుడి దగ్గరికి రాలేదు, ఏం మాట్లాడలేదు. అలాగే మనకి కూడా ఇందులో ఉన్నా ఉండగా నీకు ఎప్పుడైతే తీవ్రమైన ఆర్తి కలిగిందో అప్పుడు భగవానుడు ఒక మహాపురుషుడిని నీ దగ్గరికి పంపిస్తాడు. తన సందేశాన్ని, తన చెప్పినటువంటి ఒక మాటని అంటే మంత్రాన్ని మనకిచ్చి పంపిస్తాడు. అది ఆయన మనకిస్తాడు, దానిని పొందుతాం. పొందితే శాంతి లభిస్తుంది. ఏమిటి పొందితే ఎలా శాంతి లభిస్తుంది? దానిలో మూడు పదములు ఉన్నాయి. ఓం ఉంది. ఆ ఓం అనే దాని లోపల రహస్యమంతా ఉందిట. ఓములకే మళ్లీ మరొక పేరు రామ్. ఓం గాని రామ్ గాని ఈవిడ చెప్పినది రామ్. ఇంతకుముందు మనకి తెలిసింది ఓం. ఓములో ఏముంది? ఆ అంటే వాళ్ళెలాంటి వాడు, మూ అంటే నేనెలాంటి వాణ్ణి, ఆకి మూకి ఉండే సంబంధం ఏమిటి? ఊ మూడు తెలుస్తాయి నీకు. ఇది తెలియజేస్తాడు మన మంత్రము చేత గురువు. అది నీకు తెలియగానే ఓహో నేను ఈ భోగముల కొరకు పుట్టిన వాడిని కాదు, ఈ భోగములు ఇల్లు ఆకలి భార్యవని నావి కావు, వాడు నాకిచ్చి నా శరీరమును పోషించి నా శరీరమును ఎట్లా ఉపయోగించుకోవాలో నేర్పి నేర్పిన దాని ప్రకారం నడిచి నడిచినట్టుగా అవన్నీ చేరటానికి ఇచ్చినది కాని భోగములు ఈ శరీరమును ఇవన్నీ కేవలముగా నేను అనుభవిస్తూ ఏదో సుఖపడుతున్నానని భ్రాంతి చెందుతున్నానే కాని సుఖము కాదు, ఇది దుఃఖమే అని గుర్తిస్తావు అప్పుడు. ఆ గుర్తింపు కలగడానికి మూలము మహాపురుషుడు ఇచ్చిన మాట, అదే మంత్రము. అటువంటిది లభించాలి. ఇప్పుడు మహాపురుషుడు వేదాధ్యయన సంపన్నుడు, సర్వశాస్త్రములు అధ్యయనము చేసినవాడు, రాముని చేత ప్రేమించబడ్డవాడు, రాముని చేత ప్రశంసింపబడ్డవాడు, రాముడు నావాడవని స్వీకరించి నమ్మి ఆయన చేతికి తన చేతులను ఉంగరం ఇచ్చినవాడు, ఆయన బయలుదేరుతున్నాడు. కొండ మీద నిలబడ్డాడు స్వామి హనుమాన్, ఎదరగా ఉన్నాడు. యువతలు దక్షిణం వైపు వెళ్ళాలి. దక్షిణానికి అభిముఖంగా నిలచాడు, దూకడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు
తెరతి ఇస్తున్నారు మన సుందరకాండకి వాల్మీకి మహర్షి చూడండి. అడుగో హనుమ ఎలా ఉన్నాడు, ఎర్రని మూతి, అప్పుడే ఉదయించిన సూర్యమండలములాగున్నది ఆ ముఖము చూస్తే. ఆ వెనక ఆయన చెవులు రెండు ముడిచి ఊపిరి బిగపట్టి చూపు తిన్నగా ఆకాశములో నిలిపాడు. ఇది ఒక సాధకుడు మహాపురుషుడు కావాలి అంటే ఆ మహాపురుషుడైనటువంటి వాడు ముందు చేసే సాధన క్రమమంతా చెబుతాడు మనకి సుందరకాండలో. ఆంజనేయస్వామి ఎట్లాగున్నాడో మీరు ఒక్కసారి భావన చేస్తే, యోగాభ్యాసం ఎరిగినటువంటి మహాయోగి ఎలా ఉంటాడో అలాగుంటాడు. యోగాభ్యాసం అంటే ఏమిటి, లోపలనున్న పరమాత్మతో నేను అనబడే ఆత్మను చేర్చుట కలుపుటకు యోగమని పేరు. యోగం అనగా కలియుట కలుపుట. దేనిని కలపాలి, నేను నేనన్నది ఇంతసేపు శరీరంతో కలిసి ఉంది. నేనంటే మనకందరికీ తెలిసింది ఈ శరీరమే. ఎవరండి మీరు, నేనండి. నేనంటే ఇలా కొట్టుకుంటాం, ఇలా సరుసుకుంటాం, నేనంటే ఈ బాడీ అని మన ఉద్దేశం కాదు. నేను ఎప్పుడు తెలుస్తుంది నేను కాదని, మనకు కూడా తెలియదు మన పక్క వాళ్ళకి తెలుస్తుంది. నేను వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బాడీ పడి ఉంటే అది మావాడనం. అయ్యో పోయినాడండి మావాడు, పోయినాడండి మావాడు అంటే మావాడు ఇంతసేపు ఇందులో ఉన్నాడు, ఆ మావాడు వెళ్ళాడు, ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏమిటి, మావాడు కాదు. ఇంతసేపు ఎవరిని నువ్వు కౌగలించుకుని, ఎవరిని నువ్వు సత్కరించి, ఎవరిని నువ్వు గాఢమైన పాదాభివందనం చేసావో వాడే అక్కడ పడి ఉంటే వాడు పోయినాడంటున్నావంటే అర్థమేమి. అందులో దీనికంటే వేరైన మరొకడు ఇంతకాలముండి ఇప్పుడు గడిచిపోయినాడు. అట్లాంటి నేను అనేటటువంటి వస్తువుకి ఇంతసేపు శరీరముతో సంబంధం ఏర్పడి శరీరమే నేను శరీరమే నేను అనుకుంటున్నాం. దీని ఒక్కసారి వెనక్కి లాగాలి, లాగి భగవంతునితో కలపాలి. దీని పేరు యోగం. యోగం యోగం అనగా తాను శరీర సంబంధమును తగ్గించి బాహ్యమైన విషయములను చూచే చూపు వినికి మొదలైనవన్నిటిని వెనుకకు ఉపసంహరించి లోపలున్నవానినే చూచే చూపు కలిగి ఉండుటకు యోగమని పేరు. అటువంటి యోగము నేర్చినవాడు ఎలాగుంటాడు అది చూపిస్తున్నాడు పర్వతం మీద నిలబడ్డ స్వామిని. హనుమం దర్శిస్తే ఒక మహాపురుషుడు ఎలాగుంటాడో కనిపిస్తుంది. ఆయన అన్నీ చదువుకున్నాడు. చదువుకోవడం కాదు, రామలక్ష్మణులిద్దరిని ఆ పంపాతీరము నుండి సుగ్రీవుడున్న ఋష్యముఖం అనే పర్వతం దాకా తన భుజాల మీద కూర్చోబెట్టుకుని తీసుకొచ్చాడు. ఇంతకాలము అడవిలో రాళ్ల మీద నడిచిన రాముడు ఒక 2 మైళ్ళో 3 మైళ్ళో ఉన్న ఋష్యముఖం దాకా నడవలేడా? హనుమ ఆ భుజముల మీద ఎక్కడి స్వామి అనగాని ఎక్కిపోయినాడేమిటి? ఎవరైనా కోతి మీద ఎక్కుతారా? కోతి మీద ఎక్కినటువంటి వాడు ఎక్కడైనా మనకు ఉన్నాడా లేడే ఒక్క రాముడు తప్ప? ఏమిటి దీని రహస్యం? అది కోతి కాదు, మరేదది? అది మహాపురుషుడు భగవంతుణ్ణి తనలో ఎలా నిలుపుకుంటాడో నీకు చూపించాలి. ఎలా నిలుపుకుంటాడు భగవంతుణ్ణి? ఒక చోటు నుంచి ఒక చోటికి అందించే వాహనము హనుమ. ఇక్కడున్న రాముణ్ణి అక్కడున్న సుగ్రీవుడికి అందించాలి. మనం ఇక్కడ కూర్చొని ఒక్కసారి ధ్యానము చేస్తే దర్శనమవుతుందని మన శాస్త్రములు చెబుతున్నాయి. చెయ్యలేదు కాని మనము ప్రాక్టీస్ చేస్తే మనకు కూడా ఆ లోపల మానసికముగా స్పష్టమైన దర్శనం మీ కంటితో చూచినంత స్పష్టంగా కనిపిస్తుంది. అలా కనిపించడానికి ఏమిటి సాధన? నీకు మోసుకొచ్చేది కావాలి. ఏది మోసుకొస్తుందో దాని పేరు వాహనం. ఏది మోసుకొస్తుంది? ఇక్కడ హనుమ మోసుకొస్తున్నాడు. హనుమంటే ఎవరు? ఒక మహాపురుషుడు ఉచ్చరించిన మంత్రము. ఆ మంత్రమే నీకు వాహకము. వాహకమనగా అక్కడున్న దానిని ఇక్కడికి నడిపించేది. అక్కడున్న రాముణ్ణి ఇక్కడ సుగ్రీవుడి దగ్గరికి నడిపించినట్టు ఎక్కడో నీకు కనిపించకుండా ఉన్నటువంటి భగవంతుణ్ణి నీ మనస్సులో అలా స్పష్టముగానే కనిపింపజేసేటువంటి శబ్దం ఏదున్నదో, మంత్రం ఏదున్నదో, ఆ మంత్రమును మనకిచ్చే మహాపురుషుడు ఎవడున్నాడో ఆయన హనుమ. ఆయన భుజాల మీద కూర్చోబెట్టుకున్నాడు. కాబట్టి బ్రహ్మనిష్ఠుడైన వేద వేదాంతములు అధ్యయనం చేయడం మాత్రం కాదు, చదువు గొప్ప కాదు, చదువుకున్న దానిని అనుభవించడం గొప్ప, ఆచరించడం గొప్ప. చదువు అందరికీ వస్తుంది, పెద్ద కష్టం లేదు. మరి ఏది కష్టం? అనుభవము. అది భగవద్ అనుగ్రహము, గురువు అనుగ్రహం ఉంటే కానీ లభించదు. వాడి అనుగ్రహం ఉంటే కానీ నీ లోపల నీకు ఎట్లా కూర్చుంటే లోపల ఒక్కసారి ఏదో తెలియనటువంటి ఒక ఆనందము, తెలియనటువంటి ఒక దర్శనము కలుగుతుంది. అది కలిగితే ఏమిటో ఒడలు తెలియదు. ఒక పెద్ద అమృత సముద్రములో మునిగినట్లో, ఏదో మంచి వేసవికాలంలో చల్లనైనటువంటి ఒక మడుగులో దిగినట్లో, ఏదో ఒడలు తెలియని స్థితి ఒకటి ఏర్పడి మహానందం అనుభవిస్తుంది లోపల. ఆ ఆనందం ఎలాగుంటుంది బయట చెప్పలేము. ఎలా ఉంటుందండి? ఓహ్,
ఓహ్ అని వలసింది. అంటే చెప్పలేని దానిని ఏమంటావు? ఆహ్ అంటావు. ఎలా ఉందండి అది? ఆహ్ చాలా బాగుందండి. ఆహ్ దీనికి మన సంస్కృతంలో ఏం పేరు పెట్టారు? ఆశ్చర్యం కలిపితే ఆశ్చర్యం. ఇప్పుడు భగవంతుడి పేరేమిటి? ఆశ్చర్యం. ఆశ్చర్యం అన్నారు. ఏమిటండి మీరు దర్శించింది? ఆశ్చర్యం. సప్పరించాలి, ఆశ్చర్యం అనాలి. దీనికి వారేమిటన్నారు? అనిర్వచనీయము అనుభవైక వేద్యము అన్నారు. అనిర్వచనీయం అంటే మాటలతో చెప్పడానికి వీలు కానిది, అనుభవించడానికి మనకే తెలిసేది, అది అనుభవం. ఆ అనుభవాన్ని పొందటానికి ఎవడు సమర్థుడో వాడు గురువు. కాని అనుభవము లేకుండా కేవలం మాటలతో ప్రసంగించేటువంటి వాళ్ళు గురుత్వానికి పనికిరారు, ఉపన్యాసాలకు పనికొస్తారు, పబ్లిక్ ప్లాట్ఫారము డబ్బు సంపాదించుకుందికి కీర్తికి పనికొస్తుంది, చదువు కానీ అనుభవానికి పనికిరాదు. మన హనుమ అలాంటి వాడు కాడు. ఆయన దర్శించాడు, స్వామిని పూర్తిగా అనుభవించాడు, అనుభవించిన దాన్ని తనపై నిలుపుకున్నాడు, తీసుకొచ్చాడు, స్వామిచ్చిన ఉంగరాన్ని తాను పొందాడు, నిలబడ్డాడు పర్వతం మీద, దూకడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది మనకు గురువుగా ఉండవలసిన వాడు మొట్టమొదటి సాధకుడుగా బయలుదేరుతాడు. అందరూ గురువు గురువు అని పిలిచేటటువంటి గురు శబ్దవాచ్యులందరూ గురువులు కారు. ఎవడు సాధకుడై, సాధకుడు అనుభవించిన వాడై, అనుభవించిన దానిని తాను పరమ అనుభవములో నిలిచి ఉండి ఎవడు ఉంటాడో వాడు గురువు కావాలి. అదే కఠోపనిషత్తులో గురువు లేకుండా దేనిని నేర్చుకున్నా ఫలించదన్నది. ఏది? ఈ లౌకిక విద్యలే ఫలించవు. లౌకిక విద్యలు కాదు, ఆధ్యాత్మికమైన అనుభవం కలగాలి అంటే అటువంటి మహాపురుషులు దొరకాలి. ఈ మామూలుగా మాట్లాడేవారు కాదు, మాటాలని వారు కావాలి. ఎవడు మాట్లాడతాడో, ఎవడు నాకు తెలుసునని చెబుతాడో వాడికి తెలియదు. ఎవడికి తెలియదని తెలుసును వాడికి తెలుసును అని ఉపనిషత్తు చెప్పింది. యస్య అమతం తస్య మతం, మతం యస్య నవేదసః. యస్య అమతం, ఎవడికి నాకు తెలియదని తెలుసునో వాడికి తెలుసునట, ఎవడికి తెలుసునని తెలుసునో వానికి తెలియదు అని ఉపనిషత్తు స్పష్టంగా చెప్పింది. కనుక వాడికి అనుభవం తప్ప మాటలు రావు. అట్లాంటి ఒక మహాపురుషుడు మన హనుమ. ఇప్పుడు ఏం లభించింది? మూడవది, మొదటిది మనుష్యత్వం, రెండవది ముముక్షత్వం, మూడవది మహాపురుష సమాశ్రయం లభిస్తోంది. వస్తున్నాడు హనుమ, పర్వతం మీద నిలబడ్డాడు. ఇక్కడి నుంచి మనం హనుమని సాధకుడు అంటే, సాధకుడు అంటే భగవంతుని పొందవలనని ఈ శరీరములో నుండగా తాను చేసేటటువంటి ప్రయత్నమంతా చేసేవాడిని సాధకుడు అంటాం. అట్లాంటి సాధన చేసేవాడు ముందు యోగాభ్యాసం చేస్తాడు. యోగాభ్యాసం అంటే ఏం చేయాలి? వెన్నుపూస తిన్నగా నిలబెట్టి శరీరానంతని తిన్నగా ఉంచి అడుగున ఉండేటటువంటి మూలాధారమనబడేటువంటి వెన్నుపూసకు చిట్ట చివరి భాగంలో ఉండేటువంటి తన శక్తిని, జ్ఞానశక్తిని మీదకి కదలించడానికి తగినటువంటి ప్రణవముతో ఉచ్చారణతోటి దానిని కదల్చి, ఆ కదల్చిన దానిని తిన్నగా వెన్నుపూస అడుగు నుంచి నాభి హృదయ స్థానముల నుంచి కంఠస్థానమునకు తీసుకొచ్చి, అక్కడి నుంచి తిన్నగా భూమధ్యమునకు వచ్చి, అక్కడి నుంచి శిరస్థానమునకు చేర్చుతూ ఉంటాడు వాడు. ఇటించటు అటించటు తిరుగుతూ ఉంటుంది వాళ్ళకి. ఇది మనకు తెలిసే విషయం కాదు, చెప్పడానికి తెలుసును కనుక మనం చేస్తున్నాను, కానీ నాకు తెలుసునని చెప్పలేదు. అందుచేత తెలిసే విషయం కాదు, అనుభవించవలసిన విషయం. అటువంటి ఒక అనుభవం పొందినటువంటి వాడు మన హనుమ. అట్లాంటి సాధనకి ఏం చెయ్యాలి మనకి చెప్పాలి. అంతవాడు మహానుభావుడు, మహాపురుషుడు అని చెప్పడానికి హనుమ బయలుదేరే ముందు నిలబడ్డాట. ఎలా నిలబడ్డాడు? తిన్నగా కాళ్లు గట్టిగా నేల కూని నిలబడ్డాడు అన్నాడు. ఈ పాశ్చర్ అంతా వర్ణిస్తాడు వాల్మీకి. కాళ్లు నేల కూని నిలబడి ఉంటే ఏమిటి? ఇది స్థిరం ఆసనం, కూర్చో మఠం వేసుకొని. ఎలా నీకు సుఖంగా ఉంటుందంటే అలా కూర్చో, కానీ కదలకు మధ్యలో. ఇలాగే కూర్చోవాలని పట్టుపట్టి కాళ్లు ముడిచేసి మధ్యలో ఆపలేక అటు ఇటు తీసేకు. నీకు ఎలా సుఖంగా ఉంటుందంటే అలాగే కూర్చొని. కూర్చున్నది మాత్రం స్థిరం ఆసనమాత్మన. ఎక్కడ కూర్చోవాలి? శుచౌ దేశే ప్రతిష్టాప్య, ఒక పవిత్రమైన ప్రదేశంలో ఉండు. వెళ్లారు మహేంద్ర పర్వతం మీదకి, వెళ్లి ఆ శిఖరం మీద నిలబడ్డారు అందరూ. అతను స్వామి దాటడానికి వస్తున్నాడు. గట్టిగా పద్భ్యాం దృఢం అవస్థానం కృత్వా, పాదములతో గట్టిగా నేలను నొక్కి పట్టాడు. ఆసనం ఉంది. ఇంకేముంటుండాలి ఆయనకి? ఇంద్రియములు, చెవులు ముడిచాడు. ఎందుకు చెవులు ముడవడం ఎందుకు మన కథ అంటే, చెవులు ప్రధానమైన శత్రువులు, కన్ను ప్రధానమైన శత్రువు. కన్ను అన్నిటినీ చూచి లోపలికి లాక్కొస్తుంది, అన్నిటిని విని లోపలికి లాక్కొస్తుంది. కన్ను తిన్నగా ఆకాశంలో నిలుపు, చెవి పై వినకుండా ముడు. ఇది చేసింది ఆంజనేయ స్వామి. అలా చూస్తున్నాడు. ఎక్కడ? ఆకాశంలో చూస్తున్నట్ట. ఆకాశంలో చూడటం అంటే ఏ విషయము లేని చోట చూస్తున్నాడు.
మన కంటికి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఈ కనిపించేవన్నీ కనిపించకుండా లేకుండా ఉండే చోట ఆకాశం. అక్కడ నిలబెట్టాడు చూపుని. ఇంకా చెవేమిటి చేశాడు, మూశాడు. అంటే ఏ శబ్దము వినపడకుండా ముడవాలి. నడుము సన్నము చేశాడు. నడుము సన్నమేమిటి అంటే లోపలుండేటటువంటి అడుగునున్నటువంటి ఆ శక్తిని పైకి పైకి నడపటానికి అడుగు నుంచి మీదకి రావాలి. దీనికి మన స్త్రీలకి ఒడ్డాణమని పెట్టేవారు. ఆ ఒడ్డాణానికి సంస్కృతంలో ఉడ్యానం అని పేరు. ఉడ్యానం అంటే ఒడ్డాణం. ఉడ్యానం అంటే ఉత్ అంటే పైకి వెళ్ళడానికి సాధనం. ఇక్కడ నొక్కి పెడితే ఈ జ్ఞానశక్తి అంతకంతకి వెనక నాడులున్నాయి మనకి. వెన్నుపూసలోంచి మనకు కనపడకుండా రక్తము ప్రసరించే నాడులు ఎలాగున్నాయో అలాగే జ్ఞానము ప్రసరించే నాడులున్నాయి. ఇడ పింగళ అనే పేరుతోటి, సుషుమ్న అనే పేరుతోటి మూడు నాడులు వెన్నుపూస అడుగు నుంచి ఈ శిర కపాల భాగం దాకా వ్యాపిస్తాయి. ఆ వ్యాపించే నాడులు మూడు విడివిడిగా ఇలా కలిసి తిన్నగా వస్తాయిట అడుగు నుంచి. ఇంతవరకు ఈ భ్రూమధ్యం దగ్గరికి వెనక పక్కకు వచ్చేసరికి అవి రెండు కలిసి ఒకటవుతాయిట. అయ్యి ఒకటే తిన్నగా మీద కలుగుతుందిట. ఇంకేత ప్రతివాళం బొట్టు, ఈ బొట్టు ఏమిటి, బొట్టు కర్తం లోపల నాడు ఇలా వెళుతోంది అని సూచన. కాబట్టి ప్రతివాళం బొట్టు పెట్టుకుంటూ ఉంటాం. ఆ మూడు నాడులు ఏకమై మీదకి ప్రసరిస్తాయి, అది ఇక్కడికి చేరుతాయి. ఈ కథ అంతా మనకు తెలియజేయడం కోసం ఆయన ఏమిటి చేస్తున్నాడు, చెవులు ముడిచాడు, నడుము సన్నము చేశాడు, చేతులు రెండు ముందుకు చాచాడు అంటే కర్మలని మానేశాడు, ఇతర వ్యాపారములు మానేశాడు, దృఢమైన అవస్థానము చేశాడు, నిలబడ్డాడు దూకడానికి. నీవు సముద్రాన్ని దాటాలి. సముద్రం అంటే ఏమి, మనకు ఎదురుగా 100 యోజనముల సముద్రం ఉన్నది. ఇప్పుడు మనకే ఉన్నది, ఏముంటుంది 100 యోజనముల సముద్రము. భగవంతుడు లోపల కలిగి భగవంతునితో చేరి జీవుడుండి, జీవునికి శరీరముగా శరీరముండి మూడు కలిసి ఉన్నాయి. ఇప్పుడు మన లోపల ఎవరిని చూసినా మూడేసి ఉన్నాయి. ఒకటి లోపల భగవానుడు ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడికి వెలుపల సూక్ష్మమైన అణువైన జీవుడు జ్ఞానము గలవాడు, వానికి వెలుపల శరీరం అనబడేది ఉంది. మూడు కలిసి ఉన్నాయి. ఈ మూడు కలిసి మన వాళ్ళ అంకెలలో చెప్పారు, 1, 0, 0, 100. 100 అంటే ఏమిటర్థం, 1, 0, 0 వేశాం. ఇప్పుడు మూడున్నాయా ఒకటుందా అంటే ఇందులో మూడున్నట్టు ఎవరికీ తెలియదు, అందరూ ఒకటే. ఎందరండి, ఆయన ఒకరు, ఈయనొకరు, ఈయనొకరు. ఆయన అన్నవాళ్ళిలో, ఆమె అన్నవాళ్ళిలో, అది అన్న వస్తువులో, ప్రతి వస్తువులోనూ మూడు ఉంటాయి. లోపల అన్నిటికీ అంతర్యామిగా పరమాత్మ ఉంటాడు. దానికి వెలుపల నేను నేననే జీవుడు ఉంటాడు. దానికి వెలుపల నేనుకి శరీరముగా ప్రకృతి వికారమైనటువంటి సత్వము, రజస్సు, తమస్సనే మూడు గుణములు కలిగినటువంటి పైభాగం ఉంటుంది. ఈ పై పొరకి లోనున్న, నేనుకి లోనున్న పరమాత్మ ఈ శరీరము మొత్తం. దీన్ని మనం తెలియాలి అంటే తెలిస్తే అడుగుతావు, సంసారం అనే సముద్రాన్ని దాటుతావు. దాటేదేది మన సంసారం. సంసారం అంటే ఏమర్థం, సమ్ అంటే ఒకటి అయి సారా తిరుగుట. ఒకటి సమ్ అనేటువంటి దానికి ఒకటగుట అని అర్థం. మనకి సంకలనము, వ్యవకలనము అని మీకు లెక్కల్లో వచ్చును. సంకలనము అంటే రెండంకెలను ఒకటిగా కూడుట, సమ్ ఒకటిగా కలనము కలుపుట. వ్యవకలనము విడివిడిగా ఒకదానిలోంచి వేరు చేసి ఉంచుట వ్యవకలనము. సంకలనము కలిపాం. ఏమిటి కలిపింది, ఈ లోపలుండే ఈశ్వరుడితో, పైనుండే జీవుడితో, శరీరంతో మూడున్నాయని గుర్తించగా మూడు కలిపి ఒకటి చేశాం. దాని పేరు సమ్. అలా మూడు చేసి ఏం చేస్తున్నాం, తిరుగుతున్నాం. ఎక్కడి నుంచి తిరుగుతున్నాం, మొట్టమొదటి కడుపులో పడ్డాను తల్లికి, గర్భ పుట్టేము జన్మ, తర్వాత బాల్య, తర్వాత యవ్వన, తర్వాత వార్ధక్య, తర్వాత మరణ, తర్వాత స్వర్గానికో నరకానికో వెళతాం, మళ్లీ తిరిగి గర్భంలో పడతాం. ఈ ఏడుగా తిరుగుతున్నంతసేపు మూడు మూడు కలిసి ఒకటిగానే తిరుగుతుంది, కానీ మూడున్నాయని తెలియదు. ఎప్పుడు తెలిసిందో అప్పుడు ఇందులో మరిపడం. కాబట్టి మూడుగా ఒకటిగా ఉండి తిరుగుతున్నంత దానికి పేరేమిటి, సంసారము. సంసారం అంటే సమ్ అంటే ఒకటిగా మూడు ఉండి మూడు విడివిడిగా ఉన్నాయని తెలియకుండా ఒకటే అనుకుని ఈ ఏడు అవస్థలలో తిరుగుతూ వెళుతూ వస్తూ ఉండటాని పేరు సంసారం. ఇది సముద్రం. ఇది తెలియాలంటే ఏం చేయాలి, 100 యోజనముల సముద్రమును దాటాలి. 100 యోజనముల సముద్రం దాటడం ఏమిటి, ఈ 100 యోజనములలో 1, 2, 0 ఉన్నాయి కావండి. ఇప్పుడు మనకి మూడు ఉన్నాయని చెప్పాను, ఆ ఒకటి ఎవరు, పరమాత్మ. దానికి ముందున్నది జీవుడు, జీరో. దానికి ముందున్న శరీరము, జీరో.
అయితే ఉన్నాయా లేవా? ఒకటికి తర్వాత ఉండడం చేత ఉన్నాయని గుర్తించాలి. ఒకటికి తర్వాత పెట్టాము సున్నాలు కనుక ఇవి ఉన్నాయి. ఉన్నాయంటే లేవు, లేవనడానికి వీలేదు. ఉన్నాయి, ఉందా లేదా? శరీరం ఉన్నది, ఉంటుందా? పోతుంది. ఈ జీవుడు ఇలాగే ఉంటాడా? ఉండడు, వెళ్ళిపోతూ ఉంటాడు. వాడో ఒకటి ఎప్పుడు ఉంటుంది. కాబట్టి 9, 9కి 1 కలిస్తే 1 ఉండి 2 సున్నాలు అవుతున్నాయి లెక్కలలో, సంఖ్యాశాస్త్రములు. ఇది మన జీవిత సారం. ఈ 100 రహస్యము నీకు ఎప్పుడు తెలిసిందో అప్పుడు నువ్వు సముద్రం దాటినట్టే. అంటే ఏమర్థం? నీవు 1, 1 అనుకుంటున్న ఈ 1లో 1 కాదు, 1కి పక్కన 2 అంటే అది ఏంకో తెలియకుండా నామరూపములు లేకుండా 2 ఉన్నాయి. ఆ 2 ఇది ఉంటేనే ఉంటాయి, ఇది లేకపోతే ఉండవు. అటువంటివి రెండుతో కలిసి ఒకటి ఉన్నది ఆ లోపల. ఇది గుర్తించు. ఇది గుర్తిస్తే సముద్రం దాటుతావు, సంసారము నిన్ను బాధించదు. ఈ సంసారాన్ని ఎవడు ఈదలేడు. ఆంజనేయ స్వామి వానరులు ఒకమాట దిగొచ్చు, ఒకమాట ఎగరొచ్చు, ఒకమాట మొలగొచ్చు, సరదాగా వెళ్ళకూడదు, ఆకాశంలోనే వెళ్ళేడు. ఏం కారణం? ఇది దాటేది కాని ఈదేది కాదు. నువ్వు దీనిని దాటాలి. దాటడం అంటే ఏమిటి? రహస్యమైనటువంటి జ్ఞానమును సంపాదించి, ఆ సంపాదించడం చే ఇది మనకు అంటకుండా దానిని పైనుంచి చూస్తూ అంతా మనకి తెలియాలి. అంత జరుగుతున్నంత తెలుస్తుంది, కానీ దాని లోపల దిగము, దాని లోపల మునగము అది మనకు అంటదు. అలా ఉంటారు మహాపురుషుడు. అటువంటి వాడు మహాపురుషుడు ఎవడైతే సంసార రహస్యమునిరిగి, సంసార రహస్యమైన సముద్రము యొక్క రహస్యాన్ని తెలిసి, సముద్రమును చూస్తూ సముద్రము పైనుండి సముద్రములో తాను దిగకుండా, సముద్రమును స్పృశించకుండా దాటాలి. ఇది సంసార తరణము, సముద్ర తరణము. సంసార తరణము ఒక మాట నండి, సముద్ర తరణము ఒక మాట నండి. ఆంజనేయుడు సముద్రాన్ని తరిస్తున్నాడు, మహాపురుషుడు సంసారాన్ని తరిస్తాడు. ఎలా తరిస్తాడు? ఆ కథ చూపిస్తున్నాడు ఆంజనేయ స్వామిని చూపించి. ఆయన ముందుకు వెనక్కి నడుస్తున్నాడు. ఇదంతా మామూలు కథ, కథలోపల కథ. ముందుకు వెనక్కి నడుస్తున్నాడు. అది పచ్చిక బయలు, చిన్న చిరుచేతలాడుతున్న పచ్చిక బయలు, పెద్ద పూలతో నిండిన చెట్లు. ముందుకు వెనక్కి నడుస్తున్నాడు ఆంజనేయ స్వామి. ఎందుకు వేగం పుంచు ముందుకి? మన వల్ల వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి ఒకసారి తిరిగి తిరిగి చర్రను ఎగురుతారు. అలా ఎగరాలని ఆయన చేతులు రెండు ముందుకు చాచి వంగి నడుస్తున్నాడు. ఆ నడక ఏమిటర్థం? సాధన క్రమము. నీ ఒక్కసారి అయిందని ఊరుకుంటే లాభం లేదు. ప్రాణాయామం చెయ్యి. చేసినప్పుడు ఒక మాట ఓమంటాం, ఎంతసేపు నిలబెట్టగలం? 1 సెకండ్ కంటే నిలబెట్టలేవు. లోపల ఊపిరిని ముందు బయటకు వదలాలి. వదిలిన ఊపిరిని మళ్లీ ఎంతసేపు వదిలేవో అంత రెట్టింపు కాలం లోపలికి పీరువాలి. ఎంతసేపు పీర్చేవో దానికి రెట్టింపు కాలం లోపల ఆపాలి. అలా ఒకసారి చేస్తే ఒక ప్రాణాయామం అంటారు. అది మనం చేయగలమా? వదలడమే ముందు తెలియదు, వదిలిన తర్వాత పీల్చింది ఆపడం అంతకంటే తెలియదు. చాలా కష్టమైన పని. మనం ఇప్పుడు ఊపిరి తీస్తున్నాం, కానీ ఊపిరి తీస్తున్నట్టు మనకి తెలియదు. అలాంటి ఊపిరిని నీ అంతట నీవు తెలుసుకుని లోపల నుంచి బయటికి వదలడం, మళ్లీ పీల్చడం, నిలబెట్టడం చేస్తే ఒక ప్రాణాయామం అంటారు దానిని. దానినే నడుచుట వచ్చుట ప్రాణాయామాలు చేశాడు. ప్రాణాయామాలు చేసి తన లోపల ఉండేటువంటి జ్ఞానశక్తిని, చైతన్య శక్తిని ఒకసారి ఉబికించి ఎగరాలి. అంటే చైతన్యము నీ లోపల పెరిగి, నీ జ్ఞానము పెరిగి, శరీరము నేను కాదని తెలిసి, శరీరము కంటే నేను వేరని తెలిస్తే అడుగునున్న కొండ మీద నుంచి పైకి లేస్తుంది. కొండేది? ఇదిగో ఇది, ఈ కొండంలో ఉన్నా నేను, ఉన్న నేనేం చేయాలి? కొండ మించి పైకి ఎగరాలి. అంటే అర్థమేమి? భగవంతుని వైపు అభిముఖముగా పయనించాలి. ఆ భగవంతుని తాను ఎరుగుటకు చేసే సాధన క్రమం అంతా చూపిస్తున్నాడు ఆంజనేయ స్వామి మనకి. చుట్టూ చెట్లున్నాయి, ఈయన ఇలాగూ నడుస్తూ ఉంటే ఈ కదలికకు కొండ కదులుతోంది, చెట్లు కదులుతున్నాయి. కొండ కదిలే అంత ప్రసరిస్తున్నాడు, నొక్కుతున్నాడు. నొక్కుతూ ఉంటే కొండలో అడుగును అంతకంతకి దగ్గర పడిపోతోంది. దగ్గరగా నొక్కేస్తూ ఉంటే ప్రెషర్కి పెద్ద పెద్ద కన్నాలన్నీ దగ్గర పడుతున్నాయి, చిన్న చిన్న కన్నాలన్నీ దగ్గరగా నొక్కుపోతున్నాయి. మొట్టమొదట పెద్ద పెద్ద కన్నాలు దగ్గరకు వస్తూ ఉంటే ఆ మధ్యలో ఉన్న సింహాలు పెద్ద పురులు గాండుగా నడుస్తున్నాయి. అంతకంతగా నొక్కేశాడు. ఇంకా గట్టిగా నొక్కేసరికి చిన్న కన్నములలో ఉన్న పాములు నొక్కుపోయినాయి. ఆ పాములు ఒక్కసారి కోపముతోటి విషము కక్కేశాయి.
ఎవరో తమను ముట్టుకున్నారని మండిపోతోంది కొండ. కొండలోంచి రాళ్ళు ఉంటాయి, ఎర్రవి నల్లవి గేగురు రాళ్ళు అలాంటి రాళ్ళు, వాటిని గైరికాది ధాతువులు అంటారు. ఆ ధాతువులు కరిగి నీరైపోయి కిందకి కారిపోతున్నాయి. ఎర్రటి ధారలు కొండదు కొన్ని చోట్ల, నల్లటి ధారలు కొన్ని చోట్ల, పచ్చని ధారలు కొన్ని చోట్ల, మూడు రంగులతోటి ధారలు కొండ నిండా కారుతున్నాయి. కొండ నిండా పాముల విషముతోటి మంటలు వచ్చేస్తున్నాయి. కొండ కదిలిపోతోంది. ఇప్పుడు స్వామి పైకి లేవాలి హనుమ. ఇది యోగ సాధన చేసేవాడికి కలిగే అనుభూతి. ఇది మనకు తెలియదు. యోగ సాధన చేసేవాడికి, మనకి రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర కానీ మీరు ఎప్పుడైనా చదివితే, అందులో ఆయన యోగ సాధన చేసినప్పుడు ఆయన ఒళ్ళు మంటలు వచ్చేసాయి, ఆయన ఒళ్ళంతా మండిపోయింది, ఆయన చాలా తీవ్రమైన బణుకు వచ్చేసింది, కదిలిపోతుంది శరీరం అంతా. అంటే కొండ కదిలింది, కొండ కాదు కదిలింది, ఇది కదలాలి. కొండ కాదు కారింది, ఈ లోపల ఉండేటువంటి రజస్సు తమస్సులు కరిగి బయటకు కారాలి. ఇంకేం చేసింది, ఒకసారి మంట వచ్చింది, లోపల తాపం వస్తుంది. ఇవన్నీ కలిగితే కాని ఈ శరీరంలో ఉండే జ్ఞానశక్తి ఈ శరీరము కంటే వేరని గుర్తించడానికి పైకి లేవలేదు. ఇది యోగాభ్యాసం. యోగాభ్యాసం ఈ చేసే యోగాభ్యాసం అవి చెప్పేది హఠయోగం. హఠయోగం అంటే ఎక్సర్సైజ్, అది వ్యాయామం. కాలిగా వెనక్కి ముడిచి ముందుకు ముడిస్తే నీ శరీరం పెరగకుండా పనికొస్తుంది, అజీర్ణం చేయకుండా పనికొస్తుంది, వివేకం అవడానికి పనికొస్తుంది అని చెప్తున్నారే ఇప్పుడు వీళ్ళు చెప్పేవి. ఈ చెప్పే యోగాభ్యాసం అవసరమే. ఎందుకోసం? ఆరోగ్యం కోసమని. అది ఒక ఎక్సర్సైజ్. అంతేకాని ఆత్మదర్శనానికి ఉపయోగించే యోగము కాదు. ఆత్మదర్శనానికి ఉపయోగించే యోగం వేరు, శరీరానికి ఉపయోగించే యోగం వేరు. శరీరానికి ఉపయోగించే యోగాన్ని హఠయోగం అంటారు. ఆత్మదర్శనానికి ఉపయోగించే యోగాన్ని యోగ శాస్త్రములో చెప్పబడినటువంటి పతంజలి చెప్పిన యోగం అంటారు. ఆ యోగ ప్రకారం అనుష్ఠించిన వాడు కాని సముద్రమును దాటలేడు, అవతలొడ్డు గెళ్ళలేడు, సీతమ్మను చూడలేడు. ఈయన మహాపురుషుడు. దూకడానికి సిద్ధపడ్డాడు. ఒకసారి కదిలేసరికి ఈ పువ్వులు చెట్లున్నాయి కావు, అన్ని పువ్వులు దళదళదళ రాలిపోయినాయి. ఆంజనేయ స్వామి నిండా పువ్వులు పడిపోయినాయి. వాడు చూడండి మూర్తిని, నిండా తెల్లటి పువ్వులు, మధ్యలో హనుమ. అరే రే, కొండ మీద వేరొక పువ్వుల కొండ నిలబడ్డదా అన్నట్లుగా ఉన్నట్ట స్వామి. పెద్ద కొండ మీద ఒక పూల కొండ నిలబడ్డట్లున్నాడు ఆంజనేయ స్వామి. ఏమిటి పువ్వులేమిటి అంటే, పువ్వుకి జ్ఞానం అని పేరు మనకి భాషలో. లోపలి భాష బయటి భాష రెండు భాషలు ఉంటాయి. ఈ బయటి భాషలో పువ్వు, ఈ పువ్వు ఏమిటవ్వాలి, రాలిపోవాలి. మన లోపల ఎన్నో కొన్ని వేల జ్ఞానాలను ఎన్ని తెలుసును మనకి చెప్పలేము. చిన్న పురుగు దగ్గర నుంచి ఎవరిదేదో పైకి వెళ్ళిపోయేటువంటి రాకెట్ దాకా ఎన్నో మనకి విషయాలు తెలుసును. ఈ జ్ఞానాలన్నీ పోతే తప్ప ఒకే జ్ఞానం నిలవదు. మనకి ఎన్నో విషయాలు తెలుసు. ఇప్పుడు మాస్టర్ ఆఫ్ ఏదో అంటారే, అనేక విషయాలు తెలిసినవాడు ఒకటి తెలియనివాడు అని. అలాంటి వాళ్ళం మనం. కాబట్టి ఒకటి తెలియని వాళ్ళం, అన్నీ తెలిసిన వాళ్ళం. అంటే ఒకటంటే ఎవరు? పరమాత్మ. అన్నీ అంటే లోక విషయాలు. కాబట్టి అన్నీ తెలిసి ఒకటి తెలియని వాడికి లాభం లేదు. అన్నీ పోయి ఒకటే తెలిసినవాడు కావాలి. ఏమైనా అన్ని పువ్వులు రాలిపోయినాయి అంటే ఇతరమైన జ్ఞానములు అన్నీ పోయినా ఇప్పుడు ఏముంటుంది ఆయన దృష్టిలో? సముద్రం అవతలొడ్డు, సముద్రం అవతలొడ్డు, లంక, సీతమ్మ, సముద్రం అవతలొడ్డు, ఇదే ఉంది దృష్టి. మరొక విషయమైన జ్ఞానం అనేది పూర్తిగా రాలిపోయి ఒకే ఒక లక్ష్యము తన మనసులో నిలిచిన నాడు వాడు సాధన చేసిన మహాపురుషుడు అవుతాడు. ఎగిరేడు పైకి, ఎగిరి తిన్నగా వస్తున్నాడు. ఎలా వెళుతున్నాడు చెప్పాలి? ఇలా ఇలా ఎగిరాడా, ఇలా ఎగిరాడా? మనం విమానాలు చూస్తున్నాం ఇప్పుడు, ఇలా తిన్నగా వెళ్ళవు. ఇలా రన్వే మీద కొంతసేపు ఇలా వెళ్ళి అలా అలా మెరుగేసి మెరుగెళ్ళాలి. ఇది చెప్పాలి మనకి. ఎలా చెబుతాడు? తిన్నగా వెళ్ళి మీదకి లేచను అంటే బాగుండదు. ఇది కావ్యం. మీకు దాన్ని సజెస్టివ్గా మీకు సూచించాలి. ఎలా వెళ్ళండి అంటే దానికి చెప్తాడు, సముద్రాన్ని త్రాగుతున్నాడా అన్నట్లు వెళ్ళాడు, ఆకాశమునే త్రాగబోతున్నాడా అన్నట్టుగా వెళ్ళాడు అన్నాడు. సముద్రమును త్రాగుతున్నాడా అన్నట్టుగా వెళ్ళాడంటే అర్థం ఏంటి? సముద్రముతో ఒకే లేఖలో వెళ్ళాడు. ఆకాశమును త్రాగబోతున్నాడా మీదకి లేచాడు. ఇలా వెళ్ళి ఇలా లేచాడు అని చేతులు ఊపితే పనికిరాదు కదా. అందుచేత పిబం పిబన్నివ దాన్ని తాగుతున్నట్టుగా సముద్రాన్ని, తర్వాత ఆకాశాన్ని పిపాసురివచ ఆకాశం దాన్ని త్రాగబోతున్నాడా అన్నట్టుగా పైకి లేచాడు. లేచాడు హనుమ పైకి. ఇది ఈ శరీరములో నుండి నేను అనే ఆత్మ ఈ శరీర సంబంధమును వదిలి శరీరములో ఇంతకాలము మనకు కలిగిన జ్ఞానములన్నీ గుల్చుకుని
తాను ఒక్కడు పైకి లేవాలి. ఏది లక్ష్యములో ఉండాలి? సీతమ్మ ఆత్మే నాకు లక్ష్యము, ఆమెను చూడాలి, ఆమెను చూడాలి. ఇదే కోరిక తప్ప వేరొకటి లేదు ఆయనకి. వెళుతున్నాడు తిన్నగా ఈ సముద్రం ఈ ఒడ్డున నిలబడ్డప్పుడు అవతల ఒడ్డు కనపడలేదు, మధ్యలో విశ్రాంతికి ఏది అవకాశము కనిపించలేదు. ఎక్కడ అంతు కనిపించనిది, విశ్రాంతి కనిపించని దానిని దాటడానికి సిద్ధపడ్డం ఎంత కష్టమండి. ఏమిటి ఈ ధైర్యం? అలా సంపాతి చెప్పాడు లంకలో ఉంది నేను చూచానని. వాడు చూచానని అబద్ధమాడాడు కనుక సంపాతి చెప్పిన మాట నమ్మి బయలుదేరాడు. ఇది ముందు మనం నేర్చుకోవాలి. మనకు సాధారణంగా మనం చూస్తే కానీ నమ్మం, అలా అంటారులేండి కాని అంటాం. వారు చూశామంటారు, ఇదేమిటో అంటాం మనకు. అంటే ఏమిటి అర్థం? అవిశ్వాసము. అవును అంటే విశ్వాసము. పెద్దలు చెప్పిన మాట, వేదము చెప్పిన మాట.